ఏంటి అక్కడ నాకన్నా తెల్లగా ఉన్నావు, గ్రాఫిక్స్ లో చేయించినట్టుంది. ఉంటది ఉంటది, ఎందుకు మన బ్యానర్ మీద తన పేరు రాసుకుందన్నా. అదే కదా, ఎవరిని అడిగి మారి ఫోటో బ్యానర్ లో వేశారు? ఇప్పుడేంటి, మారి పర్మిషన్ తీసుకోవాలి అంతే. మావాడు అసలే మంట మీద ఉంటాడు, నువ్వు వెళ్ళి ఏదో పెంట పెడతావు, ఆ ఫ్రెష్ స్టేషన్ లో వచ్చి మామూలు మాట్లాడే బదులు ఎలా పడే వాళ్ళు ఐడియా వచ్చు. ఏంటి ఈ పొటాటో గడ్డి సలహాలు అడుగుతున్నావు? ఏజ్ 40 ఇయర్స్ ఓల్డ్ బర్జర్ బైక్. అమ్మాయిలు ఎలా ఉంటే అబ్బాయిలకు నచ్చుతారు మనకి బాగా తెలుసు. నాలా ఉండాలి, ఐరన్ బాక్స్ మొహం దానా, లైట్ లేవే. అమ్మాయిలు అంటే కోమలంగా ఉండాలి, నడిచేటప్పుడు ఇక్కడ చూడు. మాటల్లో ఒక లయం ఉండాలి. లయం అంటే ఇంగ్లీష్ లో నిమ్మకాయలే. సారీ అన్న, లయం అంటే ఒక రిధం ఉండాలి. ఎలాగలా ఇప్పుడు ఆటో స్టాండ్ ఓపెన్ చేస్తారు అనుకో. మరి ఆటో స్టాండ్ పెడదాం అనుకుంటున్నాం, నువ్వు వచ్చి ఓపెన్ చేస్తే మా ఆటో పెరుగుతుంది. ఎందుకో చెప్పుకో, నా మనసును నువ్వు ఎప్పుడైతే తెరిచావో ఆ రోజు నుంచి నా గుండె ఎవరినడిగి పోస్టర్ లేసారు? ముందిట్రా. Hey, Kore, he's calling now. All the best. Anna, jump over, Anna. Master, what is this? This is the cycle side. Come on, come on. ఏంట్రా నేనంత భయంకరంగా నడిచానా? నువ్వు ఆటోలో వంకరగా కూర్చొని తోలుతున్నప్పుడే అనుకున్నా ఏదో ఒక రోజు నడుము పట్టేసిద్దని. నువ్వు ఆగు, నేను మర్చిపోతా. బౌలింగ్ వేస్తుందంటరా? ఎప్పుడైతే నా హార్ట్ ఓపెన్ చేసావో నా గుండె డబడోడోడువా అని పరిగెడుతుంది. అదే చేత్తో నా ఆటో స్టాండ్ కూడా ఓపెన్ చేస్తే అది గడగడగడగడరా అని పరిగెడుతుంది. ఏమంటావు డార్లింగ్? నేను రిధంలో మాట్లాడమంటే తన క్రైమ్ సీన్ చూపిస్తుంది రా. ఏంటి డార్లింగ్ రొమాంటిక్ లుక్? అనాయ్ నువ్వు కేక, నీ ఐడియా వర్కౌట్ అయిపోయిందా? నిన్ను కొట్టలేక ఈ యదవన్న కొడతన్నా. నీకు 5 నిమిషాలే టైం, ఈ లోపు ఏరియాలో ఉన్న పోస్టర్లు అన్ని పీకేయాలి. అదంతా సరే గానీ నువ్వు ఫంక్షన్ ఎన్నింటికి వస్తున్నావు? ఎందుకురా ఇంకా అర్థం కావట్లేదు ఈ పిల్లకి? ఎందుకు అర్థం కావట్లేదు? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా మరి? చెప్పాలని ఉంటే ఎప్పటికైనా చెప్పు. నాకు తెలియకుండా పౌడర్ వ్యాపారం చేస్తున్నావా మరి? ఏంటి జగన్, ఈడేదో అబద్ధం చెప్తుంటే ఆడి మాటలు నమ్మి అసలు తప్పు ఈడు చేస్తే నువ్వు మారిన అనుమానం. నాకంతా తెలుసు, నిన్నే అన్నీ తెలిసాయి. నీ సప్లైర్ ఎవరో కూడా నాకు తెలుసు. సప్లైర్? ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్నెప్పుడు అడిగాను కదా మరి, మనమే చేద్దాము అని. రే, ఎవరో నీకు అబద్ధం చెప్పారా? తను ఎందుకు అబద్ధం చెప్తుందిరా? ఆనంది, ఆనంది, అవన్నీ నీకెవరు అప్పు చెప్పారా? మరి చెప్పాడని చెప్పి శనివారం అన్న చెప్పాడు, కానీ అందులో ఏముందో నిజంగా నాకు తెలియదు. జగన్, ఆ పని తనకు అప్ప చెప్పంది ఇడ్రా, మేము చెప్తే ఆనంద్ ఏంటని మమ్మల్ని చెప్పమన్నాడు. అది కూడా ఇది నానెత్తనాయిరా. ఎప్పుడైనా నన్ను అక్కడ చూసావు నువ్వు? నిన్ననే నేను జగన్ చూసాం, తను సరుకు తీసుకెళ్ళడం, లోపలేముందని చూస్తే కొకైన్. నాకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది, దొరికిపోయామన్న భయం తెలియ మారి దగ్గర చెప్పుకున్నట్టుంది. ఇప్పుడు కళ మొత్తం నా మీదకి తిప్పారు. అయ్యో కాదన్నా, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. పికప్ ఆపికా, నిన్నటిదాకా నీకు తెలియకుండా జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు నీ మీద కూడా డౌట్ గానే ఉంది. మొత్తానికి భలే వాడుకున్నాడు మరి. ఇంకొక మాట నోరు జాగ్రత్త, నాలుగు సీరెత్తా. మరి మరి ఏదైనా ప్రాబ్లమా? మరి మరి నీ మీద పిచ్చ కోపంగా ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపో. నేనేం చేశాను?
ఏదో తప్పు జరుగుతుందని తెలియగానే నాకొచ్చి చెప్పొచ్చుగా. నాకేమన్నా తెలిసి చేశానా? నీ దగ్గర ఏమన్నా దాచానా ఇంతవరకు? ఇందులో తన తప్పేం లేదన్నా. నువ్వేంటి దానికి సపోర్టా? లేదన్నా. ఏం లేదన్నా. ఇలా అమాయకంగా నా వెంట పడుతుంది కాబట్టి దాన్ని వాడుకున్నారా? ఎలమందాన్ని? నిన్ను ప్రేమించడం తప్ప. ఏ, నేను అడిగానా? నీ ప్రేమేనే నాకు ప్రాబ్లం. ఏంటి? నువ్వే నా ప్రాణం అనుకుని నీ వెనకాలే తిరిగాను చూడు. నువ్వెంత కసిన్నా మళ్ళీ వస్తానని అలసి కదా నీకు తలనొప్పిగా మారాకని నేను. ఇంతలా అరుస్తున్నావు, ఈ పిల్లని ఇంత డేంజర్ అని పనులు పెట్టావే, అది సేఫ్ గా వెళ్ళిందా, తిరిగి ఇంటికి వచ్చిందా అని ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు? అంతేలే, నేనే నిన్ను కంటికి రొప్పలా చూసుకోవాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నీకెవరైతే పిచ్చి దానిలో ఏడవాలి, నువ్వు ఎంత తిట్టినా భరించాలి. కానీ నీకు నేను మనసులో కూడా కనిపించను కదా, ఏదో ఒక రోజు నేను పోతే కానీ నా విలువ తెలియదు నీకు. బండి గాల్లో కాదు నేల నడపాలని కామన్ సెన్స్ లేదా? అంతా నా రౌడీ బేబీ ట్రైనింగ్ అన్నమా. నువ్వు వచ్చావని తెలిసి రెండు బుకింగ్స్ క్యాన్సిల్ చేసి రోడ్డు మీద డివైడర్లన్నీ గుద్దుకుంటూ నిన్ను చూడాలని ఎగురుకుంటూ వస్తే నువ్వేంటి? ఈ కప్పై మనం లవ్ చేస్తున్నావు అది అని చెప్పి ఊళ్ళో తిరిగామంటే మూతి పళ్ళు రాళ్ళు కొడతానేమో అనుకున్నావు. ఓ చెప్పకూడదా, అంటే మనం సీక్రెట్ లవర్సా? నువ్వే చెప్పు, లవ్ లేకపోతే ఆటో ఎందుకు గిఫ్ట్ ఇచ్చినట్టు? అసలు దీనికి ఆటో ఎందుకు ఇచ్చావు అని చెప్పు. శనివారం చెప్పు, ఆటో ఇస్తే తోలుకుంటావు లేకపోతే మమ్మల్ని తోలుకుంటావు కదా అందుకే. అయితే ఆయన ఆటోనే ఎందుకు ఇచ్చినట్టు మిస్టేక్ అని అంటావా? ఏ, నువ్వు బయలుదేరు. ప్రేమగా ఆనంది అని పిలిస్తే చాలు, నువ్వు వెళ్ళిపోతా. ప్రేమగా పిలవనా? తననే పిలిచాను. మరి ఈ అటాక్ ఆనందియా లేక ఎదురు ఆనందియా? యువర్ డ్రైవ్డ్ అయ్యప్ప. మారి ఎప్పుడు అదుర్సే, మారి లవ్వరు అదుర్సే. ఓ మారి, అది షై. ఇంకోసారి టచ్ చేస్తే పగిలిపోతుంది. ఇలా ఒంటరిగా కష్టపడే బదులు వెంటనే నన్ను పెళ్లి చేసేసుకుంటే నిన్ను చూసుకుంటాను, నీ ఇంటిని చూసుకుంటాను, సంతోషంగా ఉండొచ్చు కదా. అసలు ఎందుకు అదంటున్నావు? దేశంలో అమ్మాయిలు ఎంత ఎదుగుతున్నారో చూస్తున్నావుగా, నువ్వు ఇంకా పెళ్లి చేసుకుంటా ఇల్లు చూసుకుంటాను వాగుతున్నావు. ఎల్లికనిచ్చే. హలో, మేము వర్కింగ్ లేడీసే, ఇలా పని పాట లేకుండా ఏం తిరగట్లేదు. నీ సంపాదన మీద బతకాలన్న ఆశ లేదు, ఇంకొకటి పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదు. నీ మీద ట్రూ లవ్. నేను కూడా సిన్సియర్ గా సీరియస్ గా చెప్తున్నాను, నాకు ఈ బ్యూటీయే కావాలి. దీనికి మా పేరెంట్స్ ఒప్పుకోరు. మరి మేము ఒప్పుకోవాలి కదా? అబ్బో, అయితే ఈ మారి ఎప్పుడు సోలోనే. నువ్వు లూస్ లా మాట్లాడకుండా అర్జెంట్ గా జంప్ అవ్వు. నేను సినిమాల్లో కనిపించే లూస్ పిల్లని కాదు, మారి గర్ల్ ఫ్రెండ్ మాస్ పిల్లని. ఏ లూస్, నీ ఆటో అనుకుంది, పో ఇటు పో. లాక్బోర్డ్ చాక్ పీస్ లో ఉంటది కానీ ఆ దండ తీసి బండికేసి బయలుదేరి. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? కార్తే కలర్ మారిపోద్ది. లవ్ అంతేనా? ఈ ఇయర్ ఇవ్వాలని టార్చర్ పెట్టేది మా మారి అయితే, మా మారిని టార్చర్ పెట్టి నలిపి పిండి జ్యూస్ చేసి హింసించే 23 ఉప్పుల కేసుని ఈ అటాక్ ఆనంది. ఒకప్పుడు తన్నులు తినడానికి లచ్చ కారణాలు,
ఇప్పుడు ఒకే ఒక కారణం ఈ హైబ్రిడ్ పిల్ల. ఈ భూమి మీద మారికి భయపడని ఒకే ఒక ప్రాణి ఈ అటాక్ ఆనంద్. ఈ రాక్షసుని చూస్తే చాలు మా ఇద్దరికే ప్యాంట్లో వాటర్ పాల్స్. ఎందుకురా ఇది రెండు రౌడీ బేబీ అంటుంది? రోజు ఎందుకు సావగొడుతున్నావు? నువ్వు తిడుతుంది దాన్నా నన్ను? అన్నా నేను తిట్టింది తన్నేనన్నా. నువ్వు చెప్తే నేను నమ్మాలి. నీ అయ్యా ఎవరు అడిగిరా నా నెంబర్ దానికిచ్చో? రోజు 100 ఫోన్లు 50 మెసేజ్లతో తినేస్తా. అసలు ఏం చూసి ఆనంది నా వెంట పడుతుందంట? అదే కదా నా డౌట్. అంత గొప్ప ఏం లేదు. అనకేం తక్కువ? ఐ డిడ్ంట్ మీన్ ఇట్ మరి. యు ఆర్ ద బ్యూటీ. నేను అలాగే అంటానరా, కానీ నువ్వేమనాలి? సోగ్గాడు శోభన్ బాబులా ఉన్నానని చెప్పాలా వద్దా? మారీ ఆట నడపడం చూసే తను ఆట నేర్చుకుంది. యాక్చువల్లీ తను మాకన్నా పెద్దరావుడి, కానీ మారిని చూడగానే కూతురు కరిగిపోతుంది. తన గురించి తెలుసుకోవడం ఏంటన్నా? స్మగ్లింగ్ లో కూడా అప్పుడప్పుడు ఓపెన్ చేయి. సార్ నా మొహం చూసా కూడా చెకింగ్ చేయాలా? సరే సరే, మా మారియన్న కోసం తను ఏమైనా చేస్తుంది. చూడు చూడు చూడ. ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఇంటికి వెళ్ళొచ్చుగా. ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు. పెద్ద ప్రేమ ఉన్నట్టు నటించక్కర్లేదు. నా ప్రేమే నీకు ప్రాబ్లం అయిపోయిందిగా. అవునే, ప్రేమే నాకు ప్రాబ్లం. నా జీవితంలో నన్ను ఎవరైనా ప్రేమిస్తేనే కదా ఎలా తిరిగి ప్రేమించాలో తెలిసేది. ఏ నాకింతే వచ్చు, ఇంతకు మించి ఎలా చెప్పాలో నాకు తెలీదు. ఏ చెప్పేది నీకే. ఏయ్ పంది పంది, ఇప్పుడే రావాలా నువ్వు కూడా? ఐ లవ్ యూ చెప్పడానికి ఇన్నెళ్ళు పట్టింది మా వాడికి, మటర్ చేయడానికి టైం పడలేదా? నేనేమి చెప్పట్లేదే. అయ్యో మళ్ళీ మొదటికి వచ్చాడే. రే ముష్టి నాయాల అంతా నీ వల్లే. ఏయ్ ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. నేను చేసిన పాపాలకి నేను అనుభవించాల్సిన శిక్ష. మధ్యలో నువ్వెందుకు వచ్చావే పిచ్చిదాన? నేను కాపాడటం తప్ప ఎన్నో తప్పులు తెలిసి చేశాను, కానీ అనుకోకుండా చేసిన ఒక మంచి పని వల్ల మన జీవితాలు చేస్తున్నాను నీకు తెలియక ముందే నన్ను లవ్ చేయాలనుకున్నాను, కానీ అది జరగలేదు. నాలాగే ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోదాం. నాకు ఇక్కడ ఫ్రెండు లేడు, లైఫ్ లేదు, ఇకపై నాకంతా నువ్వే. చెడులో కూడా మంచి ఉందని చెప్తారు, అది నిజమేనేమో. కాళ్ళు లేకపోతే నాకు నువ్వు ఉన్నావు కదా. నేనే తన జీవితం అని బతికింది, తన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడిన నా జీవితాన్ని మార్చుకుందామని నిర్ణయించుకున్నాను. మా గతానికి దూరంగా కొత్త ప్రపంచంలో కొత్త మనుషుల మధ్య జీవించాలనుకున్నాను. బంధాలు బంధుత్వాలు ఇవేమీ వద్దనుకుని బతికే నన్ను ఆనంది పూర్తిగా మార్చేసింది. నేను ఆనంది, శనివారం సన్నాసి, ఇదే నా కుటుంబం, ఇదే నా ప్రపంచం. Hold on, hold on.
మే ఐ కమ్ ఇన్? నమస్కారం అండి, ఇక్కడ అద్దెకి ఇల్లు ఉందని చెప్పారు. అవునవును, మీరు వస్తారని చెప్పారు. లక్ష్మి, వాళ్ళని తీసుకెళ్ళి పై పర్సన్ చూపించరా. రోజు బిర్యానీ లాగిస్తే ఏమవుతే మొయ్యిలాక నా బెండు తెగుతుంది. మ్యామ్, కింద పోర్షన్ కూడా కల్పిస్తారా? అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎటన్నా పండు, ట్రై సూ తప్పి పంచుడు. ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది, మీకు పర్లేదా? ఎలివేటర్ ఉందా అండి? ఎలివేటర్ అంటే లిఫ్ట్? అలాంటిది ఏం లేదు ఇక్కడ. అదేం పర్లేదండి, నేను ఉన్నారుగా, నన్ను ఎత్తుకుని వెళ్తారు. పాపం మంచోళ్ళలాగానే ఉన్నారు, ముసలోడు మనల్ని మంచోళ్ళు అనుకుంటున్నాడు. ఓ అమ్ము, పర్ఫార్మెన్స్ ఇరదీస్తున్నావుగా. మీరు రేపు గృహ ప్రవేశం పెట్టుకోండి. అలాగే మంచిది. బ్రేక్ అన్నప్పుడు ఉంటుంది, దాని తొక్కన బ్యాకు. డార్లింగ్ ఓపెన్ ది డోర్, డార్లింగ్ ఓపెన్ ది డోర్. అయ్యో బాబు, ఇప్పుడు కూడా మీ ఆవిడను ఎత్తుకునే అడచ్చు. నిన్నే ఆ నీళ్ళకాయను పైకి తీసుకురా. ఓరే డైనోసార్, ఆ వాటర్ బాయ్ మన మారలేడు. అయ్యో అన్నయ్య క్యాన్ మోస్తున్నాడు. ఇట్స్ ఎ మిరాకిల్. మరి మరి నువ్వు పని చేస్తున్నావు ఏంటి? ఇట్స్ ప్యాథెటిక్ మా అన్న. ఇటు ఇవ్వాలి అంటే ఉంది. పర్లేదులే, పర్లేదంటారా, వదిలే అన్న. ఏంటన్నా నువ్వు? పైకి తీసుకెళ్తా నిగ్రహం. చవటల్లాగా మీరిద్దరు ఇంట్లోనే కూర్చోకండి. ఏదైనా సెకండ్ షో సినిమా చూసుకుని రేపు పొద్దున్నే తీరిగ్గా ఇంటికి రండి. ఏంటన్నా? మిస్టర్ సాత్విక్, మారికి ఫ్రెండ్షిప్ ఫస్ట్, మిగతాదంతా రెస్ట్. ఇదిగోండ్రా, తిరుపతికి 2 బస్ టికెట్లు, వెళ్ళి వారం తర్వాత రండి. ఓకేనా? సరేనా, పని చేయరా. ఆఫ్రికా టికెట్ అయ్యి మనం మీ సొంతంలో వదిలేసొస్తాను. దైద్యం వదిలిపోద్ది యాదవ. నాకు నవ్వాలనేది వాళ్ళు అర్థం కావడం లేదన్నా. నీకెందుకు వచ్చిందా అంత పెద్ద డౌట్? 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్లి కాలేదని ఆడవాలా? డోంట్ వెరీ రా. 40 ఏళ్ళు వచ్చినా ఆయనకి ఇంకా పెళ్లి కాలేదని నవ్వాలో అర్థం కావడం లేదు. ఇంకా లేవలేదా? అయ్యో ఏంటి మరి ఇది, ఇంత పెద్ద గాయం, నువ్వు క్లీన్ కూడా చేయలేదు. సెప్టిక్ అయిపోతుంది. మారికి ఇది చేవగుట్టినట్టు, పట్టును కుడితే పుట్టును పోద్ది. ఆటో పంచర్ వేస్తే తన ఆటో నీ మీద ఎక్కిస్తా. కాలిపోతుంది. మిమ్మల్ని నమ్మి నా డార్లింగ్ నదులెళ్తే ఇలాగేనా మీరు చూసుకునే పద్ధతి? మారి, లే హాస్పిటల్కి వెళ్దాం, ఎలా తెగిందో చూడు. టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలి, పద. హాస్పిటల్కి ఏం అక్కర్లా. మళ్ళీ ఏమైంది? అన్నకి ఇంజెక్షన్ అంటే భయం, అందుకే వద్ద అంటున్నాడు. అదా మ్యాటర్. ఓ మై గాడ్, ఈ లీక్. మరి నీకు ఇంజెక్షన్ అంటే భయమా? ఏంటి ఇంజెక్షన్ అంటే భయమా? కత్తులతో పడుకునే వంశం అది, పొద్దున్నే వచ్చి సావదప్పు కవతలు బా. సరే సరే, ఇంజెక్షన్ ఏ వేయరు కానీ మాత్రలు ఇస్తారు, పదెళ్దాం. ఏంట్రా ఇది, ఇలా ఊతే ఆరిపోద్దని ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేసేద్దా? సరే ఇంకా చేసేయండి. అదేం అక్కర్లేదు, సెప్టిక్ అవ్వకుండా టీటీ ఉండి చాలు. ద్రోహి. ద్రోహి. నడుము చూపించండి. చచ్చిన వెన్నుపోటుతో మాత్రం చావడి మారి. మారి ఇట్స్ సూదిమా, నువ్వు హీరో అయినంత మాత్రం గుండెలో వచ్చలేంగా. హలో, ఇది బాగా స్ట్రాంగ్ అయిన ఇంజెక్షన్, వెనక వైపే వెయ్యాలి. డోంట్ ఫీల్ షై మరి, ఆవిడ సర్వీస్ లో ఎన్నిసార్లు చూసిందో ఎంత మందిని ట్రీట్ చేస్తారో చెప్తున్నాను. ఏం కాదులే మరి, అసలు నొప్పుడు కాండ చేపట్టుకో. అదిగోనా ఆ బొమ్మ చూడు. మరి టైట్ గా పట్టుకున్నా. మరి మరి
బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఫుల్ బాడీ చెకప్. మరి ఇప్పుడు వేసిన ఇంజెక్షన్ స్ట్రాంగ్ అయింది కదా, కొంచెం మత్తుగా ఉంటుంది, జాగ్రత్త. బ్లాక్ అండ్ వైట్ నర్స్, 10 రూపాయల ఇంజెక్షన్ కి ఇంత బిల్డప్, రాత్రంతా ఫుల్ గా తాగిన ఇంచు కూడా ఎక్కడ బాడీ మంది. ఎలా ఉన్నాడో చూడనా డార్లింగ్, బాగా పలచగా ఉన్నాడు చూడ్డానికి. అబ్బా మా వాడు రఫ్ అండ్ టఫ్, కానీ చంటి పిల్లాడి మనసు. ఇంకొంచెం గట్టిగా చెప్పు, పక్కనే ఆటంగా ఉన్నావు, పడేయాలి మరి పీకుతాడు. శని అనే నువ్వు ఇచ్చే ఐడియాలు ఉన్నాయే, నీ మొహం లాగే ఉన్నాయి. ఇంకొకసారి ఇట్లాంటి వేస్తే నీ తాట తీస్తా. మా డార్లింగ్ ని చూసావుగా, నిన్న ఆడపిల్లల గురించి ఎంత గొప్పగా మాట్లాడాడు. చూసాం చూసాం. తనలో నేనేం చూసి ప్రేమించాను నాకు మళ్ళీ అది గుర్తు చేశాడు నా మారి. ఇక్కడికి వెళ్ళావు అక్క, ఎందుకు ఇంత లేటు, ఎన్నిసార్లు నీకు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నువ్వేదో మీ తమ్ముడిని బయటికి తీసుకొస్తా అన్నావంట, వాడిని కూడా లోపల లేపేస్తే ఓ పని అయిపోయింది. అది చెప్పే నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు కదా. డబ్బు ఒక్కటే చాలదన్న, నీకు నా వీక్నెస్ తెలుసు కదా. చెడిపోవడానికి నువ్వేం వస్తువు కాదు, అర్థమైందా? ఆడపిల్లని వస్తువుగా కాదు మనిషిగా చూడాలి. అలాంటి వాడు నీ జీవితంలోకి వచ్చేంత వరకు నువ్వు ఒంటరిగా ఉన్నా తప్పలేదు. మారీ మనసులో ఆడవాళ్ళకి స్థానం ఏంటో నాకు అర్థమైంది. అట్లాంటి మగాడు ఇంకెక్కడైనా దొరుకుతాడా చెప్పు. కాకపోతే ఎంత మొత్తుకున్నా మంది వన్ సైడ్ లవేగా పడుకున్నాడు కదా. ఈ మ్యాటర్ అన్నది తెలుసుంటే ఈ పాటికి సెట్ అయిపోయేది కదా. పోనీ చెప్పండి. వద్దు మారీకి చెప్పమాకు. ఇప్పుడు కనీసం నోరారా తిడుతున్నాడు, తెలిస్తే అది కూడా ఆపేస్తాడు. నా డార్లింగ్ ఏదో ఒక రోజు అర్థం అవుతుంది, అప్పటిదాకా ఈ వన్ సైడ్ లవే చాలు. ఈ ఫీలింగ్ కూడా చాలా జాలీగా ఉందయ్యా. ఏమైంది? కింద ఏదో వెతుకుతున్నావు? అయ్యో అది అది షై సెండాలంగా ఉంది, వద్దే. అయ్యో ఏంటి పాడతావా? హక్ చేసుకోండి. ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలి. రే చెప్పిన మాట వినవా? రే వచ్చి కూర్చోండి. ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినా నీకు. ఇప్పుడెందుకు తప్పిపోయిన స్కూల్ పిల్లల్ని అలా కూర్చున్నావు? మనకి ఇంతకు మించి రొమాన్స్ రాదు. సరే సరే ఇప్పుడు ఏమన్నానని, నీకు నాలో ఏమిష్టం? ఏంట్రా ఇంతసేపు ఆలోచిస్తున్నావు? ఒక క్వాలిటీ కూడా ఉంటావే ఉంటూ. నీ స్మైల్ ఇదిగో ఈ నవ్వే, అచ్చం పెట్రోమాస్ లైట్ లా భలే ఉంటది. అప్పుడప్పుడు దొంగచాటుగా చూసేవాడిని. పెట్రోమాస్ లైట్? అంతేనా నేను? ఏ నువ్వు నా జీవన జ్యోతివే. ఈ ముఖం ముందే ఎందుకు చెప్పలేదు? అంటే నువ్వు అందరికీ తెలిసేలా నీ లోపు బయటికి చెప్పావు, నేను ఎవరికి తెలియకుండా లోపలే దాచుకున్నాను, అంతేనా? మొత్తం సోది చెప్తే నీ సొమ్మే ఏమైనా పోతుందా? ఏదో ఒక రోజు నేను దిక్కులేని చావు చావాల్సిందే, ఆ తర్వాత నీ జీవితం అన్యాయం అయిపోద్ది, అందుకే చెప్పలేదు. మూరా తాటి మట్ట మూర్తం రోజు ఏం మాట్లాడుతున్నాడు చూడు. కానీ పోయే ప్రాణాన్ని కాపాడావుగా. నువ్వు నా ప్రాణం అంత ఈజీగా వదులుకుంటానా? నాకేం తక్కువే, నా జింక పిల్ల నా గుండె మీద ఉంది, నా పుల్లి బిడ్డ నీ కడుపులో ఉంది, ఇంకేం కావాలి? ఒకవేళ ఆడపిల్ల అయితే? ఆడబిడ్డైనా ఓకే, మగ బిడ్డైనా ఓకే, మారి బిడ్డ పుల్లి బిడ్డ అది కాదు. నేను ఎప్పుడు ఆశపడ్డ జీవితం ఇదే, అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నా. కానీ నువ్వు అలా కాదుగా, రాజాలా దర్జాగా తిరుగుతుండేవాడివి, ఇప్పుడు అన్ని పక్కన పెట్టేశావు. కానీ ఆ పాత మారిని బాగా మిస్ అవుతున్నా. ఓసి నీ దుంపదగా ఇప్పుడు నన్ను ఎలా ఉండమంటావే?
నీకు నచ్చినట్టుండి చాలు, కానీ ఒకటి, నీ సంతోషం కోసం ఇంకొకళ్ళని కష్టపెట్టకు. అలాగని ఇంకొకళ్ళ సంతోషం కోసం నీ సంతోషాన్ని వదిలిపెట్టుకోకు. మామూలుగా నేను మందేస్తేనే సంబంధమే లేని ఇలాంటి సామెతలు చెప్తుంటాను, ఇప్పుడు నీకేమైంది? సంబంధమే లేని పంచలేస్తున్నావు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పంచలు ఇలాగే వస్తాయి. ప్రతిదానికి ఇది ఒకటి చెప్పు. ఏంటి మరి ఒకటి? మిస్టర్ మారి, ఏంటండి? మీకు మగబిడ్డ పుట్టాడు, బాబు చాలా హెల్దీగా ఉన్నాడు, కానీ మీ వైఫ్ లెగ్స్ ప్యారలైజ్ అవ్వడం వల్ల డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి. అసలు ఏమైంది? విఆర్ సారీ, తల్లి ప్రాణాలు కాపాడడానికి ఎంతో ట్రై చేశాం కానీ కాపాడలేకపోయాం. ఏమంటున్నారండి? రియల్లీ వెళ్ళిపోతావు. అసలు నీ మొహం కూడా చూడలే. రే, ఒకసారి వెళ్ళి పిలవరా, నిద్రపోతున్నట్టే ఉందిరా, వెళ్ళి లేపితే లేస్తుందేమో. ఏమే ఒక్కోసారి వల్ల కావట్లేదే, కొత్తగా కన్నీళ్ళు కూడా వస్తుంది. నువ్వు లేకుండా ఈ మారి ఎట్టుంటాడే? నువ్వు నా ప్రాణం అంత ఈజీగా వదులుకుంటానా? Guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okka.